हाय फ्रेंड्स, वेलकम टू आहा बले रुचि। ईरोज वीडियो एंतो टेस्टीगा अलगे एक्कुव रोज निल्वुंडे टमाटा निल्व पच्चनी एला तयार चेयालो चूद्दामंडी। चाला बागुंटुंदी वेड़वेड़ अन्नंलो नेय्यि वेसुकुंटुंटे पच्चडी चाला रुचिगा उंटुंदी कदा। अलागे इड्ली दोसल्लो कूडा ई चट्नी चाला बागुंटुंदी। अलागे ఎవరైనా కూడా ఈజీగా చేయొచ్చండి। ఈ కొలతల ప్రకారం ఒకసారి మీరు కూడా ఈ చట్నీని ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది। ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టమాటా నిల్వ పచ్చడిని ఎంతో టేస్టీగా అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా తయారు చేయాలో చూద్దాము। ముందుగా ఇక్కడ నేను ఒక కేజీ టమాటాలను తీసుకున్నానండి। టమాటాలు దోరగా ఉండాలి, మరి పండువి కాకుండా। శుభ్రంగా కడిగి తీసుకోండి, తుడిచి తడి లేకుండా ఉండాలి। ఇక్కడ ముక్కలు అనేవి ఇలా కట్ చేసి తీసుకోండి। ఇక్కడ చూపించిన విధంగా ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి। ఈ కేజీ టమాటాలకి ఇక్కడ ఒక 100 గ్రాముల చింతపండు పడుతుంది। ఇక్కడ నేను ఒక 100 గ్రాముల చింతపండుని ఇత్తులు లేకుండా ఈనెలు కూడా తీసేసి శుభ్రంగా తీసేసేయాలి। ఈ చింతపండు మొత్తాన్ని కూడా దానిలో వేసేసుకోవాలి। టమాటాల్లో వేసుకున్నాక దానిలోనే 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి। పసుపు అలాగే ఉప్పు వచ్చేసి 100 గ్రాముల వరకు పడుతుందండి। కేజీ టమాటాలకి 100 గ్రాముల ఉప్పు పడుతుంది, ఉప్పు కూడా వేసేసుకోండి। ఇలా పసుపు ఉప్పు చింతపండు ఈ టమాటాలను కూడా వేసి అన్నిటిని బాగా మెత్తగా చేతితో నలుపుతూ బాగా పిసకాలి। ఇలా చేతితో బాగా నలిపి వాటర్ అంతా బాగా రిలీజ్ అవుతుంది మనకి ఇలా చేయడం వల్ల। ఇప్పుడు ఇలా చేతితో బాగా నలిపాక దీన్ని పైన మూత పెట్టేసి మనం ఒక 10 నుంచి 12 గంటల పాటు ఇలా వదిలేయాలి దీన్ని। ఇప్పుడు మూత పెట్టుకున్నాం కాబట్టి దీన్ని వదిలేసి ఒక పక్కన పెట్టేసుకోండి। మళ్ళీ ఒక 12 గంటల తర్వాత నేను ఇక్కడ మూత తీసాను। మంచిగా ముక్క అనేవి చింతపండు అన్నీ కూడా నాని చక్కగా ఉంటుంది। ఇక్కడ చూసారు కదా, ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఒకేసారి మిక్సర్ జార్లో వేయకుండా కొంచెం కొంచెంగా మిక్సర్ జార్లో వేసి తీసుకుంటున్నాను నేను ఇక్కడ। ఒక సగం భాగం మాత్రం మిక్సర్ జార్లో వేసుకోండి, మిగతా సగాన్ని అలా పక్కన పెట్టుకోండి। మీరు కావాలంటే రోట్లో కూడా ఈ పచ్చడిని రుబ్బుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది। ఇలా సగం వేసి ఒకసారి మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకున్నాక దీనిలో ఒక 100 గ్రాముల వరకు కారం, మొత్తం 100 గ్రాములు కాదండి, కేజీకి 100 గ్రాములు, దీనిలో ఒక 50 గ్రామ్స్ వేసాను, అలాగే ఒక 30 గ్రాములు అంటే మొత్తానికి సరిపడైతే ఒక 60 గ్రాముల వెల్లుల్లిపాయలు పడతాయి, అలాగే ఒక టేబుల్ స్పూను మెంతుల పొడి కూడా వేసుకొని ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకొని దీన్ని మిక్సర్ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। ఇలా పేస్ట్ చేసుకున్నాను ఒక గిన్నెలో తీసుకొని ఇప్పుడు మనం మిగిలిన సగాన్ని కూడా మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। వీటిలోనే డైరెక్ట్గా అన్నీ వేసేసుకోండి। వెల్లుల్లి రిబ్బలు, వెల్లుల్లి వచ్చేసి 60 గ్రామ్స్ అయితే సరిపోతుంది కేజీకి, కేజీకి కారం వచ్చేసి 100 గ్రాములు అండి, అలాగే మిగిలిన కారం, అలాగే ఒక టీ స్పూన్ మెంతి పొడి కూడా వేసేసుకోండి। ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని మిక్సర్ జార్ని మూత పెట్టేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా। ఇలా మొత్తాన్ని కూడా గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు కనుక ఉప్పు కారం సరిపోకపోతే మీకు కనుక ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు। ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టి చూపిస్తున్నానండి। దీనిలో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి। నేను మొత్తాన్ని తాలింపు వేయట్లేదండి, కొంచెం మాత్రమే తాలింపు వేస్తున్నాను, మిగతాది మనకి ఎప్పుడు కావాలంటప్పుడు తాలింపు వేసి తీసుకోవచ్చు। అలాగే 3 ఎండుమిర్చి, అలాగే తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చెనపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేసి వేయించండి। ఇవన్నీ లైట్గా వేగాక దీనిలోనే కొంచెం కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ నేను కొంచెం మాత్రమే తాలింపు పెడుతున్నాను, మొత్తం అనేది మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి దీన్ని ఇలా తాలింపు పెట్టి ఒక బాక్స్లోకి తీసుకుంటే 8 కంటైనర్లోకి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తినొచ్చు। ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ అయ్యి మనకి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయ్యేదాక బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి। ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదో చూసుకోండి, సరిపోయి అన్నీ సరిపోతాయండి, కరెక్ట్గా కేజీకి అన్ని కొలతల ప్రకారం వేయండి। అలాగే
దీన్ని 8 కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒక 6 మంత్స్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఆహాబల్లి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్